వచ్చాం. ఇక్కడ నుంచి బైక్ వెళ్ళడానికి వీలు లేదు. వెహికల్స్ ఏదైనా సరే ఇక్కడే పెట్టుకోవాలి, పార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఇక నడుచుకుంటూ వెళ్ళాలి. రండి వెళ్దాం. జాగ్రత్తగా రావాలి, ఇక్కడ అసలు బాగాలేదు. వర్షాకాలం కాకుండా ఇది ఇలా ఉందంటే వర్షాకాలం ఇంకా ఎలా ఉంటుందో కొంచెం కేర్ఫుల్గా దిగాలి. ఉంటుంది ఇదంతా వాటర్ ఫ్లో అవ్వడం వల్ల ఇదంతా గొప్పది. ఇదంతా ఒక మంచిది. మనం వెళ్ళే వింటర్ సీజన్, వింటర్ సీజన్లోనే ఇలా ఉందంటే వర్షాకాలం నాకు తెలిసి అంత ఫ్లిచ్చి చుట్టూ దూరంగా దూరంగా ఉంటుంది. కేర్ఫుల్గా చూసుకొని నడవాలి. కొండలు చెట్లు చాలా బాగుంది చూడడానికి. ఈయనక వాటర్ఫాల్ సౌండ్ వినిపిస్తుంది. అక్కడ నుంచి మనకి సౌండ్ వినిపిస్తుంది. ఇది మనం రీచ్ అయ్యాం అనుకుంటాం. ఇక్కడ కూడా అంత బాగాలేదు, కొంచెం చూసుకొని నడవండి. ఓకేనా? నడవాలి, చాలా జాగ్రత్తగా. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు పోలీస్ వాళ్ళు. కొంచెం దమ్మిన రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగినాయి అనుకుంటా. అవి కొంచెం చూసుకొని కేర్ఫుల్గా ఉండాలి మనం కూడా. ఇక్కడ పబ్లిక్ ఎవరు లేరు, వాటర్ కూడా చాలా తక్కువనే వస్తుంది. వర్షాకాలం కాదు కదా, వర్షాకాలం అయితే మేబీ ఎక్కువ వాటర్ వస్తాను అనుకుంటుంది, ఎక్కువ ఉంటుంది అనుకుంటా. Finally we reached here. దూరం నుంచి చూస్తేనే బాగుంటుంది అనుకుంటా, దగ్గర నుంచి భయమేస్తుంది.